Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అలా పదవి వచ్చిందో లేదో ఆ ఇద్దరు టీడీపీ నేతలకు ఇలా షాక్. ఏపీలో పార్లమెంటరీ అధ్యక్ష పదవులు వచ్చిన ఇద్దరు టీడీపీ నేతలకు షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. జగ్గంపేటలో రోడ్డు విస్తరణ పనుల్లో జేసీబీ ఆపరేటర్ ధనకృష్ణపై చేయి చేసుకుని కులం పేరుతో దుర్భాషలాడినట్లు జ్యోతుల నవీన్పై ఆరోపణలు వచ్చాయి. రోడ్డు విస్తరణలో టీడీపీ కార్యకర్తకు చెందిన షాప్ కూలింది. ఈ ఘటనపై ఆగ్రహించిన నవీన్ దుర్భాషలాడినట్లు సమాచారం. జగ్గంపేట పోలీస్ స్టేషన్లో జేసీబీ ఆపరేటర్ ధనకృష్ణ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మాజీ మంత్రి కేఎస్ జవహర్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా జవహర్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన తొలిసారి కొవ్వూరు వెళుతూ ర్యాలీ నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను పాటించకుండా పోలీసు యాక్టుకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించి ప్రజా రవాణాకు అంతరాయం కలిగించారని ఫిర్యాదు రావడంతో జవహర్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులపై టీడీపీ నేతలు స్పందించాల్సి ఉంది.